శ్రీగురు గణేశ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర నమ సనాతనం ప్రేక్షకులకు శుభోదయం కార్తీక మాసంలో తులారాశిలో సురుడుండగా ఉండగా స్నానమాచరిస్తే సకల శ్రేయస్సులు కూడా కలుగుతాయని చెప్పని కార్తీక పురాణం మనకు చెప్తోంది మనం ప్రతి సంవత్సరం కూడా తులారాశిలో సురుడు ఏ సమయంలో ఉంటాడనేది తెలుసుకుంటూ దానికి తగినట్టుగా దాన్ని ఆచరణ చేసుకుంటూ వస్తున్నాం కనుక ఈ వీడియోలో ఈసారి ఈ యొక్క కార్తీక మాసంలో రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేటువంటి కార్తీక మాసంలో ఏ ఏ సమయాలు కార్తీక స్నానానికి అనువైనటువంటి సమయాలు మీ అందరికీ కూడా తెలియజేస్తాను కార్తీక స్నానం చేయడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి కార్తీక స్నానం చేసేటప్పుడు ఎటువంటి మంత్రాలు చెప్పుకోవాలి వేడి నీళ్ళతో స్నానం చేయవచ్చా లేదా ఇవన్నీ కూడా మనం గతంలో చెప్పుకున్నాం దాని తాలూకు వీడియో లింక్స్ కూడా మీకు కింద ఇచ్చేస్తాను అందులో ఉండేటువంటి సమయాలు మాత్రం తీసుకోకండి ఇప్పుడు నేను చెప్పేటువంటి సమయాలు మాత్రమే తీసుకోండి విషయాన్ని మాత్రం అందులో నుంచి గ్రహించండి ఇప్పుడు కార్తీక మాసం మనకి ఎప్పటి నుంచి ప్రారంభమవుతోంది నవంబరు రెండవ తేదీ నుండి ప్రారంభమవుతోంది ఈ నవంబరు రెండవ తేదీ నుంచి నవంబరు ఏడవ తేదీ వరకు కూడా ఉదయం ఐదు గంటల పది నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఈ శుభ సమయాలు ఉంటాయి అంటే కార్తీక మాసంలో తులారాశిలో సూర్యుడు ఈ సమయంలో ఉంటాడు కనుక ఆ సమయంలో మీరందరూ కూడా కార్తీక స్నానాచరణ చేయవచ్చు నవంబరు రెండవ తేదీ నుంచి నవంబర్ ఏడవ తేదీ వరకు ఉదయం ఐదు గంటల పది నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు తర్వాత నవంబర్ ఎనిమిదవ తేదీ నుంచి నవంబర్ ఇరవయో తేదీ వరకు ఉదయం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల నలభై నిమిషాల మధ్య కార్తీక స్నానాన్ని మీరు ఆచరించవచ్చు మళ్ళీ చెప్తున్నాను నవంబర్ ఎనిమిదవ తేదీ నుంచి నవంబర్ ఇరవయో తేదీ వరకు కూడా ఉదయం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల నలభై నిమిషాల మధ్య కార్తీక స్నానాన్ని ఆచరించవచ్చు అలానే నవంబర్ ఇరవై ఒకటవ తేదీ నుంచి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు కూడా మీరు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల పదిహేను నిమిషాల మధ్య కార్తీక స్నానాన్ని ఆచరించాలి అప్పుడు ఇది ఏ ప్రాంతాలకైనా ఎవరికైనా చక్కగా సరిపోతాయి కనుక ఇలా ఆచరణ చేసుకొని కార్తీక స్నానాన్ని మంచి ఫలితాలను పొందండి ఒక రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను కార్తీక స్నానాలు చేసేటప్పుడు స్త్రీలందరూ కూడా తలారా స్నానములు చేయవలసినటువంటి అవసరాలు లేవు మామూలుగా నిత్యం మీరు ఎలా స్నానం చేస్తారో అలా ఆచరిస్తే సరిపోతుంది ఒక కార్తీక పూర్ణిమ కార్తీక అమావాస్య ఇట్లాంటి విశేషమైనటువంటి పర్వాలు ఉన్నాయో ఆ పర్వాలలో మాత్రం కార్తీక స్నానానికి సంబంధించి మీరు కావాలంటే మీ శరీరం సహకరిస్తే మీ ఆరోగ్యం మీకు సహకరిస్తే అప్పుడు తలారా స్నానం చేసేటువంటి ప్రయత్నం చేయండి ముత్తైదువులైనటువంటి స్త్రీలు ఎప్పుడు తలస్నానము చేసినా కూడా తలకి నువ్వుల నూనె అంటుకునే స్నానమాచరించాలి ఒట్టి తల మీద నీళ్లు పోసుకోకూడదు ఈ మధ్యకాలంలో దీన్ని ఎవరూ పెద్దగా పాటించట్ల చెప్పేటువంటి పెద్దవారు లేక చేసేటువంటి వారికి శ్రద్ధ తక్కువగా ఉండి రెండు విధాలా కూడా ఇటువంటి ఆచారాలన్నీ కూడా మనకి కనుమరుగవుతూ వస్తున్నాయి ఏదో ఆ బాత్రూంలోకి పోవడం అక్కడ షాంపూ సిద్ధంగా ఉంటుంది చక్కగా ఆ షాంపూ తలకేసి రుద్దేసుకోవడం ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ సౌమంగళ్యాన్ని కాపాడుకునేటువంటి భాగంలో ఇది కూడా ఒక సదాచారం అనమాట తలకి నువ్వుల నూనె అంటుకోకుండా స్నానం చేయకూడదు పురుషులైనటువంటి వారు ఆరోగ్యం సహకరించినంత వరకు కూడా ప్రతినిత్యం కూడా తలారా స్నానం చేయటమే మంచిది అలానే ఉష్ణోదకేన కర్తవ్యం స్నానం ఎత్రైవ కార్తీకే స్నానం తత్సురయా ప్రోక్తం నిశ్చితం బ్రహ్మణాపుర పటుర్భుత్వ గృహే స్నానం యక్ కుర్యాదుష్ణవారినా అనేటువంటి మాట ఉంది అంటే ఎవరైతే కనుక ఆరోగ్యవంతులై ఉండి ఈ యొక్క కార్తీక మాసంలో చన్నీళ్లతో కాకుండా వేణీళ్లతో స్నానం చేస్తారో వారు కళ్ళుతో స్నానం చేసినంత పాపాన్ని పొందుతారు అని చెప్పని బ్రహ్మదేవుడు చెప్పాడు అందుకని ఈ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి బాలింతలు గర్భవతులు చిన్నపిల్లలు ఆత్రులైనటువంటి వారు వృద్ధులైనటువంటి వారు మందులు వాడుతున్నటువంటి వారు చల్లదనం పడినటువంటి వారు వారికి ఈ నియమాలు వర్తించవు వాళ్ళు గోరువెచ్చని నీటితో చక్కగా స్నానమాచరించవచ్చు అట్లానే ఈ కార్తీక మాసంలో బ్రహ్మచర్యం ఉండాలి అనేటువంటి మాటలు మేము చెప్తూ వస్తాం మాంసాహారం తీసుకోకూడదు బ్రహ్మచర్యం ఉండాలి ఇలాంటివన్నీ చెప్పినప్పుడు మీరేమో బ్రహ్మచర్యం ఉండమంటున్నారు మా ఇంట్లో మా ఆయనేమో ఒప్పుకోడు లేదా మా ఆవిడ నాకు సహకరించదు ఇట్లాంటి మాటలు మనకు వినబడుతూ వస్తాయి ఆమిషం చేయవ కార్తీకే మాసీయ స్థ్యజేతి జన్మ జన్మాజితై పాపేర్ ముక్తో యాతి పరాంగతి అని చెప్పని ధర్మశాస్త్రం చెప్తోంది మాంసాహారం కావచ్చు దీన్ని వదిలిపెట్టేయడంతో పాటుగా బ్రహ్మచర్య దీక్షను కూడా ఇక్కడ చేయాలి గృహస్థులైనటువంటి వారు కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలి అని చెప్పి ధర్మశాస్త్రం నిర్దేశం చేసింది కనుక దాన్ని ఇక్కడ అంతే అందుకని ముందే పరస్పరంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా మాట్లాడుకొని బ్రహ్మచర్యం ఉండగలుగుతాం అనుకుంటేనే దానికి ఉద్యుక్తుల అవ్వండి అలా ఉండకపోతే దోషం వస్తుందనేటువంటి వాక్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఉండి తీరాలి మాటలు కూడా ఉన్నాయి కానీ ముందు పరస్పర అవగాహనతో ఇవి మొదలుపెట్టుకోండి పరస్పర అవగాహన లేకుండా ఒకరినొకరు సంప్రదించుకోకుండా మొదలు పెట్టుకొని అనవసరంగా కాపురాలని చిందరమందరు గందరగోళం మాత్రం దయచేసి చేసుకోకండి కనుక కింద లింక్స్ ఇస్తున్నాను కార్తీక మాసంలో ఎలా స్నానమాచరించాలి కార్తీక మాసంలో తినదగినవేవి తినకూడనివేవి కార్తీక సోమవారాలు ఉపవాసం ఉండటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి ఇలా కార్తీక మాసానికి సంబంధించి అనేకమైనటువంటి సందేహాలకి మనం గతంలో చేసుకున్నటువంటి వీడియోస్ ఏవైతున్నాయో వాటి లింక్స్ అన్ని కూడా కింద పొందుపరుస్తున్నాను వాటన్నిటిని కూడా వీక్షించి మీకున్నటువంటి సందేహాలన్నీ కూడా పోగొట్టుకోండి అలానే ఈ సంవత్సరం మీ అందరికీ కూడా కార్తీక మహాత్మ్యాన్ని కూడా తెలియజేయబోతున్నాను కార్తీక పురాణం ప్రతిరోజు కూడా ఇంకా మీకు ప్రసారం అవుతుంది ప్రతినిత్యం కూడా దాన్ని కూడా శ్రవణం చేసి కార్తీక మాసం అంతా కూడా శివనామస్మరణతోటి హరినామస్మరణతోటి ఇష్టదేవతానామస్మరణతోటి గడుపుతూ ధన్యుల ఎదురుగాక అని చెప్పని భగవంతుని ప్రార్థన చేస్తూ ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి